ఇంత అన్యాయమా రేవంత్ని ప్రభుత్వం ఇంత అన్యాయమా నీ కొడుకు ఓట్లేసిన ఉండాలే బాగుంటది అనుకున్నాం కానీ ఇంత అన్యాయమా నాయన నా కొడుకు తప్పు కాదు మీరు ఉండొచ్చు కానీ టైం ఇవ్వండి ఓనర్స్ తప్ప నా కొడుకు రూపాయి పెట్టింది నా కొడుకు తప్ప నీది న్యాయమా చెప్పు అవును రెండుకున్న వాళ్లకు టైం ఇయ్యా సొంతం కట్టుకున్న వాళ్లకు టైం ఇయ్యకు రెండుకున్నాం కదా మేము మాకేం తెలుసు ఇది దీంట్లో ఉంది అని మాకేం తెలుసు అమాయకుడు నా కొడుకు రూపాయి కష్టపడ్డాడు నా కోడలు ప్రెగ్నెంట్ ఉంది ఒక్క రెండేళ్ళు టైం అడుగుతుందమ్మా ఐదేళ్లకు ఇప్పుడు నీళ్లు పోసుకుందయ్యా నా కోడలు నీ కొడుక తెలుసు అన్న వంశం అంటే ఏంటి అనేది పిల్లలు అంటే ఏంటని మేము ఎంత కష్టపడ మమ్మల్ని ఇంటి తగ్గబెట్టేయండి ఒకరోజు ఎప్పటికైనా సచ్చేదే ఒకరోజు ఇంకా తగ్గబెట్టేయండి నన్ను ఈ కొట్లాటలు ఈ కొట్టలు ఇవన్నీ చేయకండి ఒకరోజు తగ్గబెట్టేయండి ప్రాణం మీద నాకు ఆశ లేదు ఎప్పటికైనా సచ్చేదే ఇంకేం చూస్తాము నా సామాన్ పోయే వరకు నేను నా కొడుకు ప్రతి కష్టం నా సామాన్లు పోయినాక కూల కట్టుకుని నెగ్గులు కట్టుకోండి ఏమైనా చేసుకోండి సామాన్లు పోతాయి మా సామాన్లు పోయినాక మీ ఇష్టం ఏమైనా చేసుకోండి సామాన్లు పోయే వరకు నేను కూల కొట్టండి నా సామాన్లు నాకు కావాలి నా కొడుకుది ప్రతిదీ కష్టము ఈ ప్లేస్ అంటే నాది కాదు ప్లేస్ నాది కాదు నా కొడుకు రెండు తీసుకున్నాను సామాన్లు పోయినాక మీ ఇష్టం ఏమైనా చేసుకోండి నా కొడుకు అయితే అదృష్టం గుంజుకోలేదు నా కొడుకు ఇంకా ఇంకా డబల్ కడతాడు నేను ఆశిస్తున్నాను